బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఎలా చేయాలో భారతదేశానికి చూపించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిధర్ రెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయనకి గ్రామ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలనకు ముగింపు పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నందుకు మనం సంతోషించాలన్నారు. అధికారం ఉందని ఎక్కడ అహంకారానికి పోకుండా రూరల్ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకునే విధంగా అందరం కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలిపాలెం గ్రామంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అందరం కూడా చేసుకోవడం జరిగింది. సినిమాలో ఒక మహానటుడుగా తెలుగువారి గుండెల్లో ఒక అభిమానం సంపాదించుకున్న వ్యక్తి, ఆ రోజున రాజకీయ పరిస్థితులను చూసి చెలించిపోయి 1987లో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు, నిరుపేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఎలా చేయాలో భారతదేశానికి చూపించిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలనకు ముగింపు పలికి తిరిగి ఏదైతే నందమూరి తారక రామారావు ఏ ఆశయాలతో పార్టీని పెట్టి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించారో ఆ పరిపాలన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నందుకు మనందరం కూడా సంతోషించాలి. ఈ క్రమంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా మా చేతుల మీదుగా మొట్టమొదటి విగ్రహం ఇది. ఆ అదృష్టం మాకు లభించినందుకు ప్రత్యేకంగా కల్లూలపాలెంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అటు ఎమ్మెల్యే గారిని మమ్మల్ని ఆహ్వానించిన శ్రీనివాసరెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, వెంకటేశ్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీటీసి రవీందర్ రెడ్డి గారు, మిగతా కిషోర్ రెడ్డి గారు, మిగతా పార్టీ నాయకులు ఎవరైతే పేరు పేరున వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని ఎప్పుడూ లేనంత విజయాన్ని మనకు అందించారు. అధికారం వచ్చిందని మనం ఎక్కడా అహంకారానికి పోకుండా నిరంతరం కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్లో 3వ సారి శాసనసభ్యులుగా సేదిరెడ్డి గారు పోటీ చేస్తే అవతల వ్యక్తి ఏదో ఎంత పెద్ద డబ్బులు ఉన్నాయని అహంకారంతో ప్రవర్తించిన తీరుకు గుణపాఠంగా 3వ సారి శాసనసభ్యులుగా సేదిరెడ్డి గారిని 35,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిది మాకు తప్పకుండా. ఏదైతే మాకు అధికారం ఇచ్చినారో, పార్టీకి అధికారం ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ నిరంతరం కూడా నియోజకవర్గంలో వారు వీరు పార్టీ సంబంధం లేకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఎల్లవేళలా ఎమ్మెల్యే ఆఫీసు, మీ ఆఫీసు, మీ కుటుంబం లాంటిది మీరందరూ కూడా ఎప్పుడు ఏమి కావాలన్నా మా చేతుల్లో ఏదున్నా అందరికి కూడా, ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలా మేము తోడుగా ఉంటామని మరొకసారి చెప్తూ ఒక మంచి కార్యక్రమం ఈరోజు రామారావు గారి విగ్రహావిష్కరణకి
పిలిచినందుకు మరొకసారి వారందరికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.